ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహదేవాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుట్టమది సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా అమలైన పథకాలు మరియు మంత్రిని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టమది చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేసిన సేవ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడికి మధ్య తేడాలను వివరించారు. అది వాస్తవము. అలాంటి పరిస్థితి టీఆర్ఎస్ లో మాత్రం ఉండదు అనేది అందరికి ఘంటాపదంగా తెలుసు. మదన్ అనేవాడు ఏ వ్యక్తి బాధనైనా, ఏ వ్యక్తి యొక్క విషయాన్నైనా ఆలోచించి చాలా ఒక భద్రతాపూర్వకమైనటువంటి కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ ఒక రక్షకుడుగా ఉంటాడనేటువంటి పూర్తి విశ్వాసంతో ఈరోజు ప్రతి నాయకుడు కూడా మదనకు కలవడానికి ముందుకొస్తున్నటువంటి విషయము ఇది సుస్పష్టం. అంతేకాకుండా ఆయన కనపరిచే ప్రేమ అభిమాన మా పలికల మండలానికి అంటే శ్రీధరబాబు గుర్తు నలుగురు ఉన్నాం. శ్రీధరబాబు గుర్తు నలుగురు ఉన్నాం. పొద్దు అంటారు కుట్టవానికి ఎట్లోటి చేస్తారు అమ్మ మీలని తిరుగుతారు. అరే విద్దిగా శ్రీధరబాబుకు 3 సార్లు మనం ఓట్లు చేస్తే ఏనాడైనా పెద్దపేట ఫిజికాడగిత సిగరెట్ వేసి ఆడగిద్దాం దాని అండి తప్పుడు లేదు శ్రీధరబాబు అంటారు. మరి అరే బాబు నువ్వు రోజు పోయేస్తావు మాదేపూర్ బండి వేసుకొని ఆ కిందికే ఇంకో మా బ్రిడ్జ్ మీదకే రాకురా అన్న లేదు ఆ బ్రిడ్జ్ మీదకే పోతాడు కానీ పుట్టమాదకైతే ఒకేయరా ఆడంత వాళ్ళు ఇంకోరు మాట్లాడతారు. పుట్టమాది నీళ్లు కాళేశ్వరం మేడిగాడ అన్నారు సుందీల చేస్తాను మనకేం చేసిండు అని. అరే బాబు శ్రీపదరావు కట్టించిండ్రు అని చిన్నప్పుడు అప్పుడు మన కళ గోదావరి క్లిఫికేషన్ బాయ్ అది బాగలే. మళ్ళీ ఇంకోటి శ్రీధర్ బాబు కట్టించిండు అది బాగలే. గయ్యని గయ్యనాడు రా గిరిని పంటారా కనులే వారా సన్యాసి అని అని కార్యక్రమంలో అచ్చరాయనంటే ఆశామాశ్వేశ్వరం రాదు. అటువంటిది అప్పుడు పిలివంగా అచ్చినాయి ఈ రోజు మంత్రులను అచ్చరాయనంటే మన ఎమ్మెల్యే గారు పేద ప్రజల గురించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తానో ఎటువంటి తాపత్రయాలు వస్తానో మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజలందరూ తెలియపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కసారైనా మరి పుట్టమది గారి మీద మరి మీరు మాట్లాడుతున్నారు సార్ ఒక కౌంటర్ అన్న మాట్లాడండి అది ఏదనంటే మనం మేము మాట్లాడుతున్నా మీరు మాట్లాడండి అని అనేవాడు. చూసి మేము కూడా ఏంటంటే అంటే మళ్ళీ ఏం తప్పదేయాలని వచ్చింది మాట్లాడలేదు ఈ అటువంటి దానికి ఈయన దగ్గర ఎందుకు ఉండడు మంచి పనులు చేసుకుని దగ్గరికి పోదామన్నట్టు మేము రావడం జరిగింది. లేకపోతే ఏ అయినా ఏదా అయినా ఆయన చేయడం వేరు మన చేయడం వేరు అని అంటే ఈయన గుడ్డు గుడ్డుతో ఈయన ఊరగొడుతున్నాం ఆర్గ్రెస్ సేపు 5 రాల నుంచి రాలేదు మా సార్ కాంగ్రెస్ కాలయం వరకు నాయకులకు కానీ ఊళ్ళలో కానీ కార్యకర్తలకు కానీ నిలబడతారు. ఏం చేశారంటే అడిగితే ఒక గుండు పంపిస్తారు. గుండు పంపులు ఏంటంటే ఎక్కడ 10 ఒకటి ఉంటాయి, ఎవరింటే 20 ఒకటి ఉంటాయి, ఎవరి పడితే 10 20 ఒకటి వస్తాయి. వాళ్ళందరికీ ఉంటాయి గుడి పంపితే 10 ఒకటి వస్తాయి. ఆయన మా వాడే మాకే వస్తాడు. కానీ దయచేసి సోదరులారా ఈనాటి మాటలు కానీ చేయడం కానీ మనం లొంగేది అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు సంది కావాలనుకుంటే ఒకటి ఇన్ని సంవత్సరాలు చేసే రాజకీయ నాయకులకు బ్రాహ్మణపై కథ కనిపించలే. మా బ్రాహ్మణపై కథ కనిపించలే. ఆ రోజు ముసలాడుండే సార్ పెద్ద సార్ పెద్ద సార్ అయితే మా ముజల ఆదాయం చేసినాము గుండెలు అర్థం పెట్టినవాడు అయ్యా ఇంటికి 10 మంది పొలాలు ఉన్నారు తాగడమంటే మాకు నీళ్ళే లేవు కనీసం ఒక గోరింగ్ ఉంటే నాకు పుణ్యం నీళ్లు కొట్టి పోలాలు సారాలు గిరాలు కోసుకుంటాం సారు మాకైతే ఒక గోరింగ్ ఏమని అడిగింది. అడిగితే ముసలాడు ఏమన్నా అంటే అమ్మాయి ఎంతమంది పిల్లలు అన్నారు ఇంటికి 10 మంది పిల్లలు ఉన్నారు సార్ అన్నారు మా పెద్ద అడిగితే ఇంటికి 10 మంది పిల్లలు ఉన్నాం సార్ ఏం చేయాలంటే అన్నది కదా పెద్ద ఆయా ఏదమ్మా 10 మంది పిల్లలు అంటారమ్మా ఈ ఉండాలి ఈ రోజులా అని అన్నాడు. అన్నదానికి మా ముసలి ఏమన్నా అంటే మా పెద్ద సార్ మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఎందరికి అంటారు ఏదో మీకు కానీ మేము ఏం చదువు